తెలంగాణలో కూడా క్రమంగా కోవిడ్ వేవ్ తగ్గుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2000 కేసులు నమోదవుతున్నాయి. ఇక 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 3043 మంది కోలుకుని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. పాజిటివిటీ రేటు 2% తగ్గిందని వెల్లడించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఉన్నాయని, ప్రస్తుతం 1100 కేసులు నమోదైనట్లు తెలంగాణ డిఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. కేసెస్ సంఖ్య పాజిటివ్ కేసులు మనకి ఫస్ట్ వీక్లో లాక్డౌన్ టైంలో 28778 కేసులు, ఈరోజు థర్డ్ వీక్ అంటే నిన్నటితో థర్డ్ వీక్ కంప్లీట్ అయింది 20703 కేసులకి, అలాగని నిన్న 2384 కేసులు, ఈరోజు 2260 కేసులు, అంటే 2 రోజుల్లో కేవలం 4000 కేసులు మాత్రమే మనకి రావడం జరిగింది. అలానే పాజిటివిటీ రేట్ శాతం ఏదైతే ఉందో లాక్డౌన్ ప్రారంభంలో వచ్చేసి 6.74% ఉన్న పాజిటివిటీ రేటు మన లాక్డౌన్ థర్డ్ వీక్ వచ్చేసేసి అది కేవలం 2.19%గా మనకి రావడం, ఆల్మోస్ట్ 4.5% పాజిటివిటీని మనం తక్కువ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్లు కేవలం 2% పాజిటివిటీ మాత్రమే మనకి ఈరోజు నమోదైంది. అలాగని ఈ డిసీజ్ నుంచి రికవరీ అయిన వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే లాక్డౌన్ ప్రారంభంలో వచ్చేసి 93.47% ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 94%కి మనం చేరుకోవడం జరిగింది. అలాగనే అబ్సల్యూట్ అంటే కంప్లీట్గా క్లోజ్డ్ కేసు ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం రికవరీ రేట్ తీసుకుంటే సుమారు 99.5% మనకి రికవరీ అవ్వడం జరిగింది. ఆక్యుపెన్సీ రేషియో ఏదైతే బెడ్ ఆక్యుపెన్సీ రేషియో ఏదైతే ఉందో అది ఫస్ట్ వీక్లో సుమారు 52% ఉన్న బెడ్ ఆక్యుపెన్సీ బోత్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో అది ఈరోజు కేవలం 26% మాత్రమే మనం నమోదవడం చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏదైతే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఎస్పెషల్లీ ఫీల్డ్ లెవెల్లో చర్యలు చేపట్టింది, ఒకటి పరీక్షల సంఖ్య పెంచడం. మీరు ఇంతకుముందు చూశారు మనం 60-70 పరీక్షల నుంచి ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం సుమారు 100,000 పైగా పరీక్షలు కూడా ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు సుమారు 110,000 మనం పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగని ఈ లాక్డౌన్ పీరియడ్ ఏదైతే మనం తీసుకుంటే మనకి